राष्ट्र प्रभुत्वं एंतो प्रतिष्ठात्मकंगा चेपड़ुतुन्नामनि चेप्तुन्न कंटि वेलुगु कार्यक्रम अनेदी ओक कुंभकोणमनि माजी बीएसपी जिल्ला अध्यक्षुडु रादंडी देवेंदर् आरोपिंचारु। रेगोंडा मंडल केंद्रंलो कंटि वेलुगु शिबिरान्नि वारु संदर्शिंचारु। ई संदर्भंगा कंटि वेलुगुलो भागंगा प्रजलकु अंदुतुन्न वैद्य सेवलु ए विधंगा उन्नायो, कंटि परीक्षलु चेयिंचुकोवडानिकि वच्चिन प्रजलनु अडिगि तेलुसुकुन्नारु। ई क्रमंलो कंटि वेलुगुलो अंदुतुन्न वैद्य सेवलपै ओ वृद्धुडु असंतृप्ति व्यक्तं चेशाडु। वैद्य परीक्षल कोसम इक्कड़ वैद्य सिब्बंदी तननु प्रवेट आस्पत्रि की वेल्लमनी चेप्पारनी आरोपिंचाडु। ఒకవైపు ప్రభుత్వం కంటి వెలుగును ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించడం ఏంటని ప్రశ్నించాడు। దీనిపై మాజీ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాదండి దేవేందర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించి కంటి వెలుగుతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని బిఆర్ఎస్ దొంగ నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు। రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినామనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో కంటి వెలుగు, ఈ కంటి వెలుగు వెనకాల పెద్ద కుంభకోణం కుట్ర దాగి ఉందనేది బహిరంగ రహస్యమే। ఒకవేళ గనుక ప్రభుత్వానికి ప్రజల పేద ప్రజలపైన గాని ప్రజలపైన ఆరోగ్యంపైన గనుక చిత్తశుద్ధి నిజాయితీ గనుక ఉంటే ఆరోగ్యశ్రీలో ఖచ్చితంగా ఇవన్నీ అమలు చేయాల్సిన అవసరం ఉన్నది। ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించి కంటి వెలుగు పేరుతో వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఒక దొంగేషం వేస్తున్నారనేది బహిరంగ రహస్యంగా మేము భావిస్తా ఉన్నాం। ఏదేమైనప్పటికీ కూడా 100 150 రూపాయల లోపు అద్దాలను ఇచ్చి మేము టెస్టులు చేసినాము, మేము కంటి వెలుగు చూపిస్తా ఉన్నాం, మేము లేని దూరదృష్టితో అధ్యస్తున్నామని ఒక దొంగేశ వేయటంలో చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ముందడుగులో ఉందనేది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు। ఏదేమైనప్పటికీ ఇప్పటికీ మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇంకొక మాట ఏంటంటే ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించారు, కంటి వెలుగుతో కొద నయా దోపిడి చేస్తూ ఉన్నారని రెండు ఆరోపణలు చేస్తూ ఉన్నాం। ఇప్పటికిప్పుడే ఇదే సెంటర్లో మేము వచ్చినటువంటి మన దృష్టిలోపం ఉన్నటువంటి వారితో మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ప్రైవేట్ హాస్పిటల్లో పోయి టెస్టులు చేసుకొని ఇవి పనిచేయి అని చెప్పినటువంటి సందర్భాలు చూసినాం। దానికి వచ్చిన విజువల్స్ కూడా రికార్డ్ చేసి మీకు ఇవ్వటం జరిగింది। ఖచ్చితంగా చంద్రశేఖరరావు అనే ఒక పోషెట్టి తెలంగాణలో తెలంగాణ ప్రజల బలహీనతలను వాళ్ళ అవసరాలని బేస్ చేసుకొని దోపిడికి గురి చేస్తూ ఉన్నాడు। ఖచ్చితంగా కంటి వెలుగు అనేది బోగస్గా, కంటి వెలుగు అనేది ఒక కుంభకోణంగా, కంటి వెలుగు ప్రోగ్రామ్ అనేది రేపు ఎన్నికల్లో దోసుకొని దాచుకోవడం కోసం ప్రజల్ని పక్కదారి పట్టి ఎత్తుగడలో భాగంగా మేము భావిస్తూ ఉన్నాం।